الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وابتغوا إليه الوسيلة وجاهدوا في سبيله لعلكم تفلحون అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపాకటాక్షాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్య అన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరులారా, ఇన్షాల్లాహ్ అల్లాహ్ చిత్తమైతే నేటి నా ప్రసంగాంశం వసీలా మరియు తవస్సుల్. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్ వబ్తగు ఇలైహిల్ వసీలా వజాహిదు ఫీ సబీలిహి లఅల్లకుమ్ తుఫ్లిహూన్. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్కు భయపడుతూ ఉండండి, ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి, ఆయన మార్గంలో కృషి సలపండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. అభిమాన సోదరులారా, వసీలా మరియు తవస్సుల్ యొక్క ధార్మిక ఆదేశాన్ని తీసుకొని ధర్మ పండితులలో అనేక భిన్నాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. కొందరు వసీలా మరియు తవస్సుల్ను ధర్మసమ్మతమని చెబితే మరికొందరు అధర్మంగా పేర్కొన్నారు. ఇంకొందరు వసీలా మరియు తవస్సుల్నే అసలు పట్టించుకోకుండా అలక్ష్య వైఖరికి గురై ఉన్నారు. శతాబ్దాల తరబడి మనం గమనించినట్లయితే సామాన్య ప్రజలైన ముస్లింలు వారి నోళ్ల మీద అధర్మమైన ఈ వసీలా తాలూకు యొక్క పదాలు నానుతూ ఉంటూ వచ్చాయి, ప్రస్తుతం కూడా ఉన్నాయి. ఉదాహరణకు, అల్లాహుమ్మ బిహక్కి నబియ్యిక ఔ బిజాహి నబియ్యిక ఔ బిఖదరిహి ఇందక ఆఫిని వాఫు అన్ని అన్న యొక్క మాట. ఇందులో చెప్పబడిన మాట ఏమిటంటే, ఓ అల్లాహ్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నీ మీద ఏదైతే హక్కు ఉందో ఆ హక్కు ఆధారంగా నేను అడుగుతున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క స్థాయి నీ దగ్గర ఏదైతే ఉందో ఆ స్థాయి ఆధారంగా నేను అడుగుతున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఔన్నత్యం అనేది ఏదైతే నీ దగ్గర ఉందో ఆ ఔన్నత్య ఆధారంగా నేను అడుగుతున్నాను అన్న యొక్క భావంతో కూడుకున్న యొక్క మాట ఇది. ఇలాంటి యొక్క పదాల్ని, ఇలాంటి యొక్క ప్రార్థనల్ని, దువాల్ని చేయడమే కాకుండా ఇలా చేయడమే సబబు, ఇలా చేస్తేనే పరలోకంలో సాఫల్యం పొందుతామని బల్లగుద్ది మరి వాదిస్తుంటారు అనేక మంది ప్రజలు. ఇక ఈ వసీలా మరియు తవస్సులేమిటి, ధర్మం వసీలా మరియు తవస్సుల గురించి ఇచ్చిన ఆదేశాలేమిటి, తదితర అంశాల్ని మనం తీసుకున్నట్లయితే, ఈ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన మాట వబ్తగు ఇలైహిల్ వసీలా, అల్లాహ్ సామీప్యాన్ని పొందే నిమిత్తం సాధనాన్ని మీరు అన్వేషించండి. కనుక వసీలా ప్రస్తావన ఖురాన్లోని ఈ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వతాలా పేర్కొన్నాడు. ఇక వసీలా భావం ఏమిటి అంటే,
వసీల అంటే అభ్యర్థన, వసీల అంటే కోరిక, వసీల అంటే సాధనం, వసీల అంటే మాధ్యమం. తవస్సుల్ అంటే ఆ సాధనాన్ని ఆ మాధ్యమాన్ని అవలంబించాలనుకోవడం ఏంటి తవస్సుల్. కనుక మాధ్యమాన్ని అవలంబించే వ్యక్తి ముతవస్సిల్ అనబడతాడు. తన గమ్యానికి చేర్చే యొక్క సాధనం లేదంటే మాధ్యమం ఏదైతే ఉంటుందో దాన్ని వాసిల్ అంటారు. కనుక అరబీలో ఒక నానుడు ఉంది, వస్సల ఇలల్లాహి తౌసీలా, అంటే అతను అల్లాహకు దగ్గర చేసే ఒక పనిని చేపట్టాడు. అల్లాహకు దగ్గర చేసే ఒక పనిని అతను చేపట్టాడు. కనుక ఖురాన్లోని ఈ ఆయతు భావాన్ని మనం తీసుకున్నట్లయితే ఖురాన్ వ్యాఖ్యానకర్తలు ఇచ్చిన యొక్క భావం ఏంటంటే వబ్తగు ఇలైహిల్ వసీలా, అంటే అల్లాహకు దగ్గరయ్యేందుకు మన జ్ఞానం ద్వారా, మన ఆచరణ ద్వారా, మన ఆరాధన ద్వారా, మన వ్యవహారాల ద్వారా అల్లాహ్ యొక్క సామీప్యాన్ని, అల్లాహ్ యొక్క ప్రసన్నతను మనం పొందే ప్రయత్నం చెయ్యడం. ఇక అల్లాహ్ సుబ్హానహు తాలా సామీప్యాన్ని పొందే నిమిత్తం దాసుడు అవలంబించే యొక్క మాధ్యమాల్లో లేదంటే సాధనాల్లో అల్లాహ్కు అత్యంత ప్రీతికరమైన సాధనం మాధ్యమం ఏది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, మా తఖర్రబ ఇలయ్య అబ్ది బిషయ్యిన్ అహబ్బు ఇలయ్య మిమ్మా ఇఫ్తరస్తుహు అలై. హదీస్ ఖుల్సీలో అల్లాహ్ యొక్క ప్రవచనం, అల్లాహ్ అంటున్నాడు నా దాసుడు నా సామీప్యాన్ని పొందే నిమిత్తం అవలంబించే వస్తువుల్లో నాకు అత్యంత ప్రీతికరమైనది నేను అతని మీద విధిగావించబడిన యొక్క క్రియలు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. దీన్ని బట్టి మనం తెలిసేది ఏమిటంటే అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే అత్యంత మహిమాన్వితమైన వసీలా కానీ మాధ్యమం కానీ సాధనం కానీ ఏదంటే ధర్మ విధులు. వేటినైతే మనం ఫరాయిజ్ అంటాము, అందులో ఐదు పూటల నమాజు ఉంది, అందులో జకాతు ఉంది, రమజాన్ ఉపవాసాలు ఉన్నాయి, అలాగే హజ్ కూడా ఉంది. వీటన్నిటితో పాటు కుటుంబానికి సంబంధించిన విధులు ఉన్నాయి, సమాజానికి సంబంధించిన విధులు ఉన్నాయి, ఆర్థిక పరమైన విధులు కూడా ఇందులో మమేకమై ఉన్నాయి. కనుక అల్లాహ్ వేటినైతే విధిగావించాడో తప్పనిసరిగా చేశాడో ఆ యొక్క విధులను మనం చక్కగా నిర్వర్తించినట్లయితే అల్లాహ్ సామీప్యాన్ని మనం పొందిన వారం అవుతాం. ఇక అల్లాహ్ సామీప్యాన్ని పొందే యొక్క మాధ్యమాలు మరో గొప్ప యొక్క మాధ్యమం ఏమిటంటే అదే సత్కర్మ. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఫమన్ కాన యర్జు లికా రబ్బి ఫల్యఅమల్ అమలన్ సాలిహం వలా యుష్రిక్ బిఇబాదతి రబ్బిహి అహద. ఎవరైతే అల్లాహ్ను కలుసుకోవాలనే ఆకాంక్ష కలిగి ఉన్నారో, కోరిక కలిగి ఉన్నారో, వారు అల్లాహ్ సుబ్హానహు తాలా విషయంలో ఏ ఒక్కరిని సాటి కల్పించకుండా, షిర్క్కి పాల్పడకుండా సత్కర్మలు చేయాలి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. కనుక ఈ ఆయతు దృష్ట్యా రెండు విషయాలు మన ముందు వస్తాయి. అందులో మొదటిది, మనం ఏ కార్యానికి పూనుకున్నా, ఏ మంచి కార్యానికి శ్రీకారం చుట్టినా ముందు సంకల్పానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కనుక ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమహుల్లా తన కుమారుణ్ణి ఉద్దేశించి చెప్పిన యొక్క మాట ఏమిటంటే, కుమారా ఎప్పటి వరకైతే నువ్వు మంచి స్థితిలో ఉంటావో లేదంటే ఉన్నావో అప్పటి వరకు నువ్వు మంచి సంకల్పం చేసుకున్నట్లు కాదు అని ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమహుల్లా పేర్కొన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఐదు పూటల నమాజ్ చదువుతున్నాం, మనం రమజాన్ ఉపవాసాలు పాటిస్తున్నాం, భార్యతో మంచిగా వ్యవహరిస్తున్నాం, తల్లిదండ్రుల సేవ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తూ మంచే చేస్తున్నాం. అయితే ఆ మంచి తాలూకు సంకల్పం చేసుకుంటున్నామా లేదన్నది మాత్రం
ఎవరికి వారుగా ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పటి వరకైతే మనం సంకల్పం చేసుకోమో అప్పటి వరకు కార్యం అది ఎంత ఘనకార్యమైనా సరే అల్లాహ్ సుబ్హానహు తాలా వద్ద దానికి ప్రతిఫలాన్ని మనం ఆశించలేం. రెండవ యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, మనం ఏ కార్యమైతే చెయ్యాలనుకుంటున్నామో, ఏ పనైతే తలపెట్టాలనుకుంటున్నామో, ఏ మంచి కార్యానైతే శ్రీకారం చుట్టాలనుకుంటున్నామో, ఆ కార్యం ఆ పని ఖురాన్ మరియు హదీసుకి అనుగుణంగా ఉండి తీరాలి. కేవలం సంకల్పం బాగుండి కార్యం అనేది ఖురాన్ హదీసుకి విరుద్ధంగా ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా అట్టి కర్మను కూడా స్వీకరించడు. కనుక ఈ ఆయతలో సత్కర్మలు గొప్ప యొక్క మాధ్యమమని తెలియజేయడంతో పాటు ఆ సత్కార్య స్వీకారానికి గల రెండు ముఖ్యమైన షరతులను అల్లాహ్ సుబ్హానహు తాలా పేర్కొన్నాడు. ఇక అభిమాన సోదరులారా, వసీలాను మనం ధార్మిక దృష్టిలో తీసుకున్నట్లయితే వసీలాను రెండు విధాలుగా విభజించడం అనేది జరిగింది. ఒకటి ప్రకృతి సిద్ధమైన వసీల మాధ్యమం, ప్రకృతి సిద్ధమైన మాధ్యమం. రెండవది ధార్మికమైన మాధ్యమం. ఎలా అంటే, ప్రకృతి సిద్ధమైన మాధ్యమం ఏదైతే ఉందో అది ముస్లిములకు, ముస్లిమేతరులకు, ఆస్తికులకు, నాస్తికులకు అందరికీ సమానంగా వర్తించే మాధ్యమం. ఉదాహరణకు మనిషి దాహం తీర్చుకోవాలి అంటే దాహం తీర్చుకోవడానికి గల మాధ్యమం ఏమిటంటే నీళ్లు. కనుక నీళ్లు ప్రకృతి సిద్ధమైనవి కనుక అది అందరికీ అందుబాటులో ఉండే, అందరూ ఆ నీళ్లను సేవించవచ్చు. అలాగే నేను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి నేను వెళ్ళాలి అంటే నాకు సవారీ అవసరం. అది గుర్రం కావచ్చు, ఒంటె కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఆధునిక యొక్క సౌకర్యాలతో కూడిన యొక్క మరే యొక్క సవారైనా అయి ఉండొచ్చు. ఈ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి సిద్ధ మాధ్యమాలు, ఈ మాధ్యమాలు అటు ముస్లిమేతరులకు, ముస్లిములకు మధ్య, ఆస్తికులకు, నాస్తులకు మధ్య సమానంగా ఉంటాయి. అంటే వీటి వల్ల అందరూ అల్హమ్దులిల్లాహ్ ప్రయోజనం అనేది పొందుతారు. రెండవది ధార్మిక పరమైన యొక్క మాధ్యమం, ధార్మిక పరమైన వసీల. ఇది కేవలం అల్లాహ్ను విశ్వసించే వారికి మాత్రమే పనికొస్తుంది. అల్లాహ్ను విశ్వసించే వారిని వారికి మాత్రమే ఈ ధార్మిక పరమైన వసీల పనికొస్తుంది. అన్యులకు ఈ ధార్మిక పరమైన వసీల అనేది పనికిరాదు. ఇక ధార్మిక పరమైన ఈ మాధ్యమాన్ని మనం తీసుకున్నట్లయితే మనలోని ప్రతి ఒక్కరూ వారి ఆయుష్ పెరగాలని, వారి యొక్క సిరి సంపదల్లో శుభాలు అనేవి వనగూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరి దీనికి గాను మన కోరిక ఇది, మన కోరిక కోరుకున్న దీనికి గాను అల్లాహ్ సూచించిన యొక్క వసీలా ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు, మన్ అహబ్బ అన్ యబ్సుత లహు ఫీ రిస్కి వ అన్ యున్షా లహు ఫీ ఇస్రి ఫల్ యసిల్ రహిమ. ఎవరైతే తమ ఆయుష్ పెరగాలని కోరుకుంటున్నారో, తమ సంపదలో శుభాలు కలగాలని కాంక్షిస్తున్నారో, వారు బంధుత్వ సంబంధాలను బలపరచాలి, వారు బంధుత్వ సంబంధాలను బలపరచాలి. ఆ తర్వాత ఈ ప్రకృతి సిద్ధమైన మాధ్యమం, ధార్మిక పరమైన మాధ్యమాన్ని ఖచ్చితంగా మనం వేరు చేసి చూసినప్పుడే మనకు ధార్మిక పరమైన వసీల అనేది అర్థమవుతుంది. అన్యదా చాలామంది ఏమంటారంటే, ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళాలంటే బస్సు అవసరం ఉంది కదండి. అదేవిధంగా మనం స్వర్గానికి వెళ్ళాలంటే ఏ ప్రవక్త అవసరమో, ఏ పుణ్యాత్ముడి అవసరమో, లేదంటే ఏ యొక్క సజ్జనుడి అవసరమో కూడా తప్పనిసరి అని, ఇలా ప్రకృతి సిద్ధమైన యొక్క మాధ్యమాన్ని ధార్మిక సిద్ధమైన యొక్క మాధ్యమాన్ని కలగా పులగం చేసే ప్రయత్నం చేస్తారు. కనుక ప్రకృతి సిద్ధమైన మాధ్యమం వేరు, ధార్మిక పరమైన యొక్క వసీల వేరు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అభిమాన సోదరులారా, ధార్మిక పరమైన వసీలలో ఒకటి మనిషి స్వర్గానికి చేరుకునే యొక్క సాధనాల్ని, అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందే యొక్క సాధనాల్ని, అల్లాహ్ సామీప్యాన్ని పొందే యొక్క సాధనాల్ని, మాధ్యమాన్ని అవలంబించడం ఒకటైతే, ధార్మిక పరమైన వసీలలో కూడా ఎవరికి అది దక్కని ఒక వసీలా ఉంది. దాని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, సలుల్లాహ్ అలియల్ వసీలా ఫ ఇన్నహు లం యస్అల్హా లి అబ్దున్
ఎవరైతే నా కోసం అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో వసీలా అనేక ఈ పదాన్ని ప్రవక్త సలహాసం ఇక్కడ వాడారు. ఎవరైతే నా కోసం వసీలాను అల్లాహ్ నుండి కోరుకుంటారో, కోరుకోవాలి, ఎవరైతే కోరుకుంటారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇల్లా కుంతు లహు షహీదన్ ఔ షఫీఅన్ యౌమల్ ఖియామా, నేను అతని పాలిట సాక్షిగా అతని పక్షాన వాదించే వ్యక్తిగా రేపు ప్రళయ దినాన నేను ఉంటాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఈ మాట విన్న సహాబా అన్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తమరు ఆదేశమైతే ఇచ్చారు వసీలాను అడగమని, మరి ఈ వసీలా ఏమిటి? మల్ వసీలా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలా దర్జతిల్ జన్న లా యనాలుహా ఇల్లా రజులుం వాహిద్ అర్జు అన్ అకూన అనహువా. ఈ వసీలా స్వర్గపు అత్యున్నత స్థాయి. వసీలా అనేది ఏమిటి? ఒక స్థాయి, ఒక స్థానం, స్వర్గపు అత్యున్నత స్థాయి. ఈ స్థానాన్ని ఎవ్వడూ పొందలేడు, కేవలం ఒకే ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు నేనై తీరతానన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి రోజుకి 5 సార్లు అజాన్ తర్వాత మనం దువా చేస్తాం. ఆ దువా ఏమిటి? అల్లాహుమ్మ రబ్బ హాదిహి దావతి తామ్మతి వస్సలాతిల్ ఖాయిమతి ఆతి ముహమ్మదనిల్ వసీలా. కనుక మనం రోజుకి 5 సార్లు ఈ దువా చేసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసుకి రోజుకి 5 సార్లు అల్హమ్దులిల్లా మనం నోచుకుంటున్నామన్న యొక్క విషయాన్ని మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఈ ధార్మిక పరమైన మరియు ప్రకృతి సిద్ధమైన 2 వసీలాలను కలిపి కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా కొన్ని కొన్ని సందర్భాల్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక భావపరమైన ఈ యొక్క వసీలాను మనం తీసుకున్నట్లయితే, విశ్వాసపరమైన వసీలాను తీసుకున్నట్లయితే, చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునే నిమిత్తం కార్డుల మీద ఆధారపడతాడు, చిలక జోస్యాల మీద ఆధారపడతారు, ఎవరైనా ఏదైనా మాట మాట్లాడుతుంటే తుమ్మితే దాని మీద ఆధారపడతారు, లేదంటే బల్లి శబ్దం చేసే దాని మీద ఆధారపడతారు, నక్క శబ్దం చేసే దాని మీద ఆధారపడతారు. అలాగే అనేక యొక్క మూఢనమ్మకాలు అనేవి సమాజంలో ఉన్నాయి. వాటిని వారేమనుకుంటున్నారంటే ఇవి నా పనిని జరిపించే మాధ్యమాలు అనుకుంటున్నారు, లేదంటే నా పనిని ఆపే మాధ్యమాలని వారు భావిస్తున్నారు. కనుక ఇటువంటి భావన ఇస్లామ్య భావన ఎంత మాత్రం కాదు, ఇది ఇస్లామేతర భావన అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఒక వ్యక్తి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అందరి పట్ల సద్భావన మనం కలిగి ఉండాలి. అయితే ఒక వ్యక్తి ఒక విధమైన భావన కలిగి ఉన్నాడు. ఆ భావన ఏమిటంటే, ఈ రాయిని నేను నమ్ముకుంటే కూడా ఈ రాయి నాకు మేలు చేస్తుంది అన్న భావన. కనుక మనిషి నమ్మాలే కానీ రాయి కూడా మేలు చేస్తుంది, రాయి కూడా దైవం కాగలదు అన్న యొక్క వాదనలు మనకు సమాజంలో వినబడుతుంటాయి. కనుక అభిమాన సోదరులారా, ఏ రాయి అయితే చలనం అనేది లేకుండా ఒక చోట పడి ఉందో, అటువంటి చలనని రాయి అనేది తనకు నష్టం కలిగిస్తుంది, రా లాభం అది కలిగిస్తుంది అని భావించడం అనేది ఇది సబబైన ఒక విషయం కాదు, ఇది ఖచ్చితంగా మార్గభ్రష్టత్వం అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. రాళ్లల్లో కెల్లా ఒక ముస్లిం అభిమానించే రాయి హజ్రే అస్వద్. హజ్రే అస్వద్ను ఒక ముస్లిం అభిమానిస్తాడు, ప్రేమతో వెళ్ళి ముద్దు పెట్టుకుంటాడు. అటువంటి రాయిని ఉద్దేశించి హజ్రత్ ఉమర్ రజియల్లాహు తాలా అను చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు కేవలం రాయివి మాత్రమే, నువ్వు ఎలాంటి నష్టం కానీ లాభం కానీ చేకూర్చలేవని నాకు బాగా తెలుసు. నా ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారినే గనక నేను నిన్ను ముద్దాడుతూ చూసి ఉండకపోతే నేను కూడా ఎన్నటికీ నిన్ను ముద్దు పెట్టుకునే వాడను కాను అని హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు సెలవిచ్చారు. కనుక రాళ్లను, రప్పలను, చెట్లను, తాయెత్తులను, లేదంటే ఇటువంటి కరపత్రాలు, లేదంటే ఇతరత్ర యొక్క విషయాలను ఒక వ్యక్తి మాధ్యమంగా చేసుకొని తద్వారా పరలోకంలో అతను సాఫల్యం పొందుతాడు అన్న యొక్క విషయాన్ని నమ్ముతున్నాడో, అతను ధర్మ రహిత యొక్క విషయాల వెంట పడుతున్నాడు, షైతాన్ యొక్క అడుగుజాడలు అతను నడుస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఆర్థిక పరమైన యొక్క వసీలాను కూడా తెలియజేశాడు. ఉదాహరణకు అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో అంటున్నాడు, వ అహల్లల్లాహుల్ బైఅ వ హర్రమర్ రిబా,
నేను సంపాదించాలి, బాగా సంపాదించాలి. మరి సంపాదించాలంటే నాకు అల్లాహ్ సుబ్హానహు వతాలా సూచించిన మార్గం ఏమిటి అంటే, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేశాడు, వడ్డీని నిషేధించాడు. కనుక నేను ధర్మసమ్మతమైన సంపాదన సంపాదించాలంటే నా దగ్గర ఉన్న ఏకైక మాధ్యమం ఏంటి, నేను ధర్మసమ్మతమైన వ్యాపారం చెయ్యాలి. అలా కాకుండా వడ్డీ, చక్రవడ్డీ, భారీ వడ్డీ లాంటి యొక్క ప్రజల నడ్డి విరగొట్టే ప్రయత్నం నేను చేశానంటే, రేపు ప్రళయ దినాన దైవ దూతలందరూ కలిసి, నరక దూతలందరూ కలిసి ఖచ్చితంగా మన నడ్డి కూడా విరగొట్టడం అనేది ఖాయమన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ రెండు వసీలాలను సూరతుల్ జుమాలో ఒకే చోట పేర్కొనడం జరిగింది. గమనించండి, అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, ఫఇజా కుజియతిస్ సలా ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుమా ఫస్అవ్ ఇలా జిక్రిల్లా. మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు, వస్తువులు అమ్ముకుంటారు, మీ యొక్క పనుల్లో మీరు నిమగ్నులై ఉన్నారు, అయితే జుమా కోసం అజాన్ ఇవ్వగానే మీరు వ్యాపార లావాదేవీల్ని పక్కన పెట్టేసి నమాజు కోసం బయలుదేరండి. ఇదొకటి. ఈ వసీలా అంటే మీకు సంపాదనలో శుభం కలగాలంటే నమాజు సమయంలో కూడా బయట వ్యాపారం చేయడం వల్ల శుభం కలగదు, మీరు ఆ సమయంలో ఖచ్చితంగా నమాజ్ వైపునకు మళ్ళాలి. ఇది ధార్మిక పరమైన యొక్క వసీలాకు మనం దీన్ని తీసుకోవచ్చు. ఇక ఆర్థిక పరమైన వసీలా గురించి తెలియజేసి అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తున్న మాట ఏంటంటే, నమాజు పూర్తవ్వగానే ఫంతషిరు ఫిల్ అర్ద్ వబ్తగు మిన్ ఫజ్లిల్లా, నమాజు పూర్తవ్వగానే మసీద్ వెలుపల మీరు వెళ్ళాలి, భూమిలో సంచరించాలి, అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అన్వేషించాలి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక మనిషి ఏక సమయంలో ధార్మిక పరమైన వసీలాను కూడా అంటే నమాజును కూడా అతను అవలంబిస్తున్నాడు, అలాగే నమాజు నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఆర్థిక పరమైన ప్రకృతి సిద్ధమైన వసీలా ఏదైతే ఉందో ఆ వసీలాను కూడా అతను పాటించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అభిమాన సోదరులారా, తవస్సుల్ అన్నాక ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ధర్మసమ్మతమైనది, మరొకటి అధర్మమైనది. ధర్మసమ్మతమైన తవస్సుల్ అంటే ఏమిటంటే, ఒక పుణ్యాత్ముడైన వ్యక్తి యొక్క దువాతోటి మన సమస్యలు తీరాలని కోరుకోవడం. పుణ్యాత్ముడైన వ్యక్తి దువాతోటి మన సమస్యలు తీరాలని కోరుకోవడం, ఇది జాయిస్ తవస్సుల్ అంటారు. ఇక జాయిస్ తవస్సుల్లో మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుసరణ ఏదైతే ఉందో అది అగ్రభాగాన ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క అనుసరణ అగ్రభాగాన ఉంటుంది. అంటే ప్రవక్త సల్లల్లాహు ఏదైతే మనకి ఇచ్చారో దాన్ని మనం తీసుకున్నాం, దేని నుండి అయితే ప్రవక్త సల్లల్లాహు మమ్మల్ని వారించాడో దాని నుండి మనం దూరంగా ఉన్నామంటే అల్లాహ్కు దగ్గర చేసే యొక్క అత్యంత గొప్ప సాధన మీద అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అంటున్నాడు, కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బునల్లాహ్ ఫత్తబిఊనీ యుహ్బిబ్కుమల్లాహ్, మీరు అల్లాహ్ని గనక ఇష్టపడుతున్నట్లయితే నన్ను మీరు అనుసరించండి, ఒక ప్రవక్త వారికి తెలియజేయి, నన్ను మీరు అనుసరించండి, తద్వారా ఈ మాధ్యమం ద్వారా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమించే అవకాశం ఉంది. అలాగే జాయిస్ తవస్సుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా మరియు సిఫారసు ద్వారా మనం అల్లాహ్కు దగ్గరయ్యే ప్రయత్నం చేయడం, ఇది ప్రవక్త సలసం సజీవంగా ఉన్నప్పుడు ధర్మసమ్మతం, అలాగే రేపు ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని తిరిగి లేపినప్పుడు ఇది ధర్మసమ్మతం. మధ్యలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అంటే ఆయన పరమపదించిన తర్వాత నుండి ప్రళయం వరకు మధ్యలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తవస్సుల్ని కోరుకోవడం అనేది ధర్మసమ్మతం కాదు. ఇక అధర్మమైన తవస్సుల్ని మనం తీసుకున్నట్లయితే వ్యక్తి దువాతో కాకుండా ఆ వ్యక్తినే మాధ్యమంగా చేసి కోరుకోవడం. కనుక సహాబాలు ఈ పని చేయలేదు, తర్వాత యొక్క తరం వారు ఈ యొక్క పని చేయలేదు, పుణ్యతరానికి చెందిన ఏ వ్యక్తి ఇలాంటి పని చేయలేదు, చాలా తర్వాతి కాలంలో ఇటువంటి యొక్క పోకడలు అనేవి పొడసూపడం అనేది జరిగింది. కనుక వ్యక్తితో మనం అనేది తవస్సు లేదంటే వసీలా కోరుకోవడం ఇది ఎంత మాత్రం ధర్మసమ్మతం కాదు. కనుక అబూ హనీఫా రహమతుల్లా అలీ గారు చెబుతున్న మాట ఏంటంటే, లా యంబగీ లియాహదిన్ అన్ యదుల్లాహ ఇల్లా బిహి, ఎవరికి ఇది శోభించదు అల్లాహ్ను ఆయన నామాలతోనే వేడుకోవాలి కానీ ఇతర వ్యక్తుల పేరు ఆధారంగా ఆయన వేడుకోకూడదని ఇమాం అబూ హనీఫా రహమతుల్లాహ్ అలై సెలవిచ్చారు. అలాగే ఇమాం అబూ యూసుఫ్, ఇమాం అబూ హనీఫా రహమతుల్లాహ్ గారి యొక్క శిష్యులు చెబుతున్న యొక్క మాటను మనం తీసుకున్నట్లయితే, ఇమాం అబూ యూసుఫ్ రహమతుల్లాహ్ అలై గారు అంటున్నారు, వ అక్రహు అన్ యకూల బిహక్కి ఫులానిన్ ఔ బిహక్కి అంబియాయిక్ ఔ రుసులిక్ ఔ బిహక్కి బైతిల్ హరామ్, నా వద్ద
ఈ మాట ఏదైతే ఉందో, ఒక వ్యక్తికి ఓ అల్లాహ్ నీ మీద ఉన్న హక్కు ఆధారంగా అడుగుతున్నాను, నీ ప్రవక్తలకు నీ మీద ఉన్న హక్కు ఆధారంగా అడుగుతున్నాను, నీ గృహానికి నీ మీద ఉన్న హక్కు ఆధారంగా అడుగుతున్నాను, ఇటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి మాటల్ని నేను అసహించుకుంటున్నాను, వీటిని త్రోసిపుచ్చుతున్నాను అని అబూ యూసుఫ్ రహమహుల్లా సెలవిచ్చారు. అలాగే ఖుదూరి రహమతుల్లా అలైహి చెప్పిన ఒక మాట ఏంటంటే, అల్ మస్అలతు బి ఖల్కి లా తజూజ్, ఎవరైతే అల్లాహ్ ఏ అల్లాహ్ను వేడుకోవడం మానేసి సృష్టి రాసుల్ని మాధ్యమంగా చేసుకుని వేడుకుంటున్నారో, ఆయన అంటున్నారు ఇది ధర్మంలో సమ్మతించదగిన విషయం కాదు. ఇక అభిమాన సోదరులారా, పుణ్యాత్ముల విషయాన్ని మనం తీసుకున్నట్లయితే నిజంగా పుణ్యాత్ములు, వారిని మనం గౌరవించాల్సిందే, అభిమానించాల్సిందే. అయితే వారు మన ఏ దువాను స్వీకరించబడే విషయంలో కానీ, త్రోసపుచ్చబడే విషయంలో కానీ ఎలాంటి అధికారం కలిగి లేరు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక చివరిగా మీ అందరి ముందు నేను చెబుతూ కొన్ని మాటలు చెప్తున్న మాటను ముగిస్తున్నాను. అందులో అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో ఆ నామాల ఆధారంగా మనం అల్లాహ్ను వేడుకున్నట్లయితే అల్లాహ్ సామీప్యాన్ని మనం పొందే అవకాశం ఉంది. కనుక ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండగా వచ్చి చేసిన దువా ఏమిటంటే, అల్లాహుమ్మ ఇన్నీ అసలుక బి అన్న లకల్ హమ్ద్ లా ఇలాహ ఇల్లా అంతల్ మన్నాను బదీఉ సమావాతి వల్ అర్ద్ యా దల్ జలాలి వల్ ఇక్రామ్ యా హయ్యు యా కయ్యూమ్ ఇన్నీ అసలుక. ఈ దువా చేసిన మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాను ఉద్దేశించి చెబుతున్నారు, తదురూన బిమాదా, మీకు తెలుసా అతను ఎటువంటి దువా చేశాడో? సహాబాలు అన్నారు, అల్లాహ్ మరి ఆయన ప్రవక్తకే బాగా తెలుసు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వారన్నారు ఎలాంటి మహోన్నత నామాల ఆధారంగా అతను దువా చేశాడంటే ఆ నామాల ఆధారంగా దువా చేసిన వ్యక్తి యొక్క దువా స్వీకరించబడుతుంది, అది ఏది అడిగినా అది అతనికి ప్రసాదించబడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సజీవంగా ఉన్నంత కాలం సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదించి సమస్యలు తీర్చవలసిందిగా కోరుకునేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెంబర్ మీద నిలబడి దువా చేస్తే ధారాపాతంగా వర్షాలు కురిసాయి, సమస్యలు తీరాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయ్ అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు గారిని సంప్రదించి ఆయనతో దువా చేపించారు. అలా దువా చేపించిన సందర్భంలో అబ్బాస్ రజియల్లాహు తాలాను అల్లాహ్తో వేడుకున్న దువాను మీ ముందు పెట్టి నా మాటను నేను పూర్తి చేస్తున్నాను. ఆయన చేసిన దువా ఏమిటంటే, అల్లాహుమ్మ ఇన్నహు లం యన్జిల్ బలాఉన్ ఇల్లా బిదంబిన్ వలా యుక్షఫు ఇల్లా బితౌబతిన్. ఓ అల్లాహ్, ఏ ఆపద భూమి మీద అవతరించినా అది పాప ఆధారంగానే అవతరిస్తుంది, మరే తోబా స్వీకరించబడినా, మరే యొక్క సమస్య తీర్చబడినా, లేదంటే మరే ఇబ్బంది తొలగినా అది తోబా ఆధారంగానే జరుగుతుంది. ప్రజలు నా వద్దకు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశీయుడనన్న ఉద్దేశంతో నా వద్దకు వచ్చారు, ఓ అల్లాహ్ పాపం నిండే ఈ చేతులను నీ ముందు చాచుతూ క్షమాభిక్ష వేడుకుంటూ మా సమస్యను తీర్చమని మేము వేడుకుంటున్నామంటే అల్లాహ్ సుబ్హానహు తాలా అప్పటికప్పటి ధారాపాతంగా వర్షం కురిపించారని ఉల్లేఖలకు తెలియజేస్తున్నారు. కనుక అభిమాన సోదరులారా, మనం పేర్కొన్న విషయాల్లో ధర్మ సహితమైన యొక్క వసీల, ధర్మరహితమైన వసీల రెండు విధాలుగా ఉన్నాయి. కనుక ధర్మ సహితమైన యొక్క వసీలను అవలంబించి అల్లాహ్ సామీప్యాన్ని పొంది మన ఇహపరాల్ని మనం బాగు చేసుకునే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫాని వయ్యాకుం బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్. Alhamdulillah, nahmaduhu wa nasta'inuhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyi'ati a'malina. Man yahdihillahu fala mudilla lah wa man yughlilhu fala hadiya lah wa nashhadu an la ilaha illallah wahdahu la sharika lah wa nashhadu anna muhammadan abduhu wa rasuluh arsalahu bil haqqi bashiran wa nadhira wa da'iyan ila Allah bi idnihi wa sirajan munira. Amma ba'd. فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم
ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم اعز الاسلام والمسلمين اللهم اعز الاسلام والمسلمين اللهم اعز الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم اجعل هذا البلد امنا مطمئنا وسائر بلاد المسلمين اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا الا غفرته ولا دينا الا قضيته ولا مريضا الا شفيته ولا ضالا الا هديته ولا مريضا الا شفيته ولا حاجه من حوائج الدنيا والاخره الا قضيتها يا ارحم الراحمين عباد الله رحمني ورحمكم الله ان الله يأمر بالعدل والاحسان وايتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى اكبر واقموا الصلاه